శోభ తన తండ్రితో కలిసి పానీపూరి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆ ఊరిలో ఒకే ఒక పానీపూరి బండి వాళ్ళది, అందుకే వాళ్ళకి గిరాకీ బాగా ఉంటుంది. అలా వచ్చిన డబ్బులతో చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబం నడుస్తుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళడం అలవాటుగా మారిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. బాబు, ఒక పానీపూరి ఎంత అని అడుగుతాడు. అందుకతను, ప్లేటు 10 రూపాయలండి అని అంటాడు. ఆ మాట వినగానే, ఏంటి బాబు తమాషాగా ఉందా, తమాషాగా మాట్లాడుతున్నారా ఏంటి, నేను నిజంగానే పానీ రేట్ ఎంత అని అడిగాను. అందుకతను, నేను కూడా నిజంగానే ఆ రేటే చెప్పానండి, తమాషాగా ఏం చెప్పలేదు అని అంటాడు. అందుకతను ఆ మాట వినగానే, నిజంగానే మీరు చెప్పేది నిజమా, పట్టణంలో అయితే ప్లేట్ పానీపూరి 25 రూపాయలు అమ్ముతున్నారు, మీరేమో 10 రూపాయలు అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు. అందుకతను, హా, అక్కడ రేట్లు అక్కడున్నాయి బాబు, ఇక్కడ రేట్లు ఇక్కడ, మాకంత ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యాశ ఏం లేదులేండి అని అంటాడు. అందుకతను సరే అని చెప్పి ఒక పానీపూరి తీసుకుని తింటూ ఉంటాడు. చాలా చాలా బాగుంది బాబు పానీపూరి, చాలా రుచిగా ఉంది అని చెప్పి డబ్బులు ఎక్కువ ఇచ్చి వెళ్తాడు. అప్పుడు పాప, నాన్న మనం కూడా వాళ్ళలాగా పానీపూరి ఎక్కువ రేట్ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అందుకు తండ్రి, అలా అమ్మితే మన వాళ్ళెవ్వరూ కొనరమ్మా, అప్పుడు మనకి నష్టం వస్తుంది అని చెప్తాడు. అసలు మనం ఒక ప్రయత్నం చేయకుండా మీరు అలా ఎలా చెప్పగలరు చెప్పండి. ఇక తండ్రి ఏదో చెప్పబోతూ ఉండగా కస్టమర్లు రావడంతో వాళ్ళకి పానీపూరి అందిస్తూ దాని సంగతి మర్చిపోతాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అప్పుడు కూడా పాప, నాన్న మనం కూడా ఎక్కువగా డబ్బులకి పానీపూరి అమ్మితే బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం నాన్న, నేను చదువుకోవడానికి కూడా డబ్బులుంటాయి, నన్ను బడికి పంపించండి నాన్న అని అంటుంది. అలా అమ్మితే మనకి లాభం కాదు కదా, నష్టం వస్తుంది తల్లి, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఇక పాప కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఇద్దరు కూడా పట్టణానికని వెళ్తారు. అక్కడ వరుసగా పానీపూరి బండ్లు ఉంటాయి. ఒక్కొక్క బండి దగ్గర ఎంతోమంది గుమిగూడి తింటూ ఉంటారు. దాన్ని చూసిన తండ్రి, వామ్మో, ఇసుకేస్తే రాలనంత జనం, చాలామంది వచ్చి పానీపూరి కొంటున్నారు అని ఆశ్చర్యపోతాడు. చూసావు కదా పానీపూరి ముందు ఎంతమంది ఉన్నారో. ఇక ఆ రోజు రాత్రి తండ్రి కూతుర్లిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు తండ్రి, పాప నువ్వు చెప్పింది కూడా నిజమే, ఒక్కసారి ప్రయత్నిస్తే పోలేదు, మనం కూడా రేట్లు పెంచుదాము, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో అని అంటాడు. పాప కూడా, సరే నాన్న అలాగే చేద్దాం అని అంటుంది. ఇక మరుసటి రోజు ఇద్దరూ కూడా పానీపూరి బండి పెట్టుకొని ప్లేటు 50 అని బోర్డు పెడతాడు. దాన్ని చూసి అక్కడి వాళ్ళు, ఏంటి సోమయ్య ప్లేటు 50 రూపాయలా, మొన్నటి దాకేమో 10 రూపాయలు అమ్మేవాడివి, ఉన్నట్టుండి ఏమైంది నీకు, ఒక్కసారిగా బిల్డింగులు కట్టాలనుకుంటున్నావా ఏంటి అని అందరూ అడుగుతారు. అందుకతను, రేట్లు చాలా పెరిగిపోయాయి, నూనె కూడా చాలా ఎక్కువ రేటుంది, ఇలా 10 రూపాయలు కమ్మితే మాకు లాభం ఉండడం లేదు అని అంటాడు. అందుకు వాళ్ళు, అసలు అంత రేటు పెట్టి ఎవరు కొంటారు చెప్పు అని కొనకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో వాళ్ళకి తీవ్ర నష్టం వస్తుంది. అప్పుడు శోభ, నాన్న మనం ఇక్కడ ఉన్న వాళ్ళని బట్టి పోవాలనుకుంటా, వాళ్ళ దగ్గర కూడా అంత డబ్బు ఉందో లేదో మనకి తెలియనప్పుడు మనం ఇలా చేయడం సరైంది కాదు. అందుకు తండ్రి, అన్ని మాటలు నువ్వే చెప్తున్నావేంటమ్మా, ఎటు మొదలు పెట్టాంగా, కొన్ని రోజులు చూద్దాం. అందుకు పాప,
వద్దులే నాన్న, వద్దులే అని అంటుంది. అయినప్పటికీ అతను మాత్రం వినడు. కొన్ని రోజులు, అలాగే కొన్ని రోజులు వాళ్ళ పానీపూరి పెడతాడు. పూర్తిగా నష్టాల్లోకి మునిగిపోతాడు. నాన్న, ఇప్పటికైనా నేను చెప్పింది వినండి. అప్పుడు నేనే కదా పెట్టమన్నాను, ఇప్పుడు వద్దు అని అంటున్నాను. మరీ ఇలాగా ఒక్క రూపాయి కూడా లేకుండా కష్టాలలో జీవించడం నా వల్ల కావడం లేదు నాన్న. దయచేసి మీరు అనుకున్నది ఆపేయండి అని అంటుంది. అందుకు తండ్రి, నేనేదో 4 రూపాయలొస్తాయని ఆశపడ్డాను. మన జీవితం కొత్త వెలుగులోకి వస్తుందని అనుకున్నాను. అవి రెండూ కాకుండా పోయాయి. సర్లే, మన రాత ఇలా రాసి పెట్టాడు ఆ దేవుడు, వదిలే అంటూ బాధపడతాడు. ఇక అతను తరువాత రోజు నుంచి పానీపూరి 10 అనడంతో చాలామంది కూడా మళ్ళీ ఎప్పట్లాగే అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు తిరిగి వాళ్ళ వ్యాపారం మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఇకప్పుడు తండ్రి ఒక మంచి ఆలోచన చేసి, పాపా నువ్వు కూడా వ్యాపారం నేర్చుకున్నావు కాబట్టి నువ్వొకచోట నేనొకచోట బండి పెట్టుకుందాము. వ్యాపారం బాగా సాగుతుంది, 2 చేతులా సంపాదించుకుంటున్నట్టు అవుతుంది. అందుకు పాప సరే అంటుంది. ఇక తండ్రి కూతుర్లిద్దరూ కూడా వేరువేరు చోట్ల పానీపూరి బండి పెట్టుకుంటారు. ఇద్దరు కూడా 2 చేతులు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు. ఒక ఊరిలో వనిత మరియు వీణ అనే 2 ధనవంతుల మహిళలు ఉండేవాళ్ళు. వాళ్ళెప్పుడూ చిత్ర మీద ఈషతో రగిలిపోతూ ఉండేవాళ్ళు. వనిత వీణ దగ్గరికి వచ్చి, వదినా, ఆ చిత్రని చూశావా? ఇప్పుడు తన దగ్గర మాయాగౌనుందని మనలాంటి వాళ్ళని లెక్క చేయడమే లేదు. దానికున్న పొగర దింపాలంటే మనం తన దగ్గరున్న మాయాగౌనును ఎలాగైనా దొంగిలించాలి. దానిని దొంగిలించి మనం ఇంకా ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి. అలా చెయ్యాలంటే నాకు నీ సహాయం కావాలి, చేస్తావా వదినా అని అంటుంది వనిత. అందుకు వీణ, వదినా, నాకు చిత్రని చూస్తే అలా అనిపించడం లేదు. తాను ఎప్పుడు చూసినా ఆ పాడైపోయిన ఇంట్లోనే ఉంటూ ఉంటుంది, చినిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటుంది. తనకే అన్ని శక్తులుండుంటే ముందు తనని తాను బాగు చేసుకునేది కదా. నాకెందుకో తన దగ్గర ఉన్న గౌను అన్ని శక్తులున్నాయంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు అని అంటుంది వీణ. అందుకు వనిత, వదినా, నువ్వు నా మాటలు నమ్మడం లేదా? అయితే నీకు నిజంగా చూపించాల్సిందే, రేపు ఉదయాన్నే నాతో రా, చూపిస్తాను అని అంటుంది. మరునాడు ఉదయం వనిత వీణ ఇద్దరూ కలిసి చిత్ర ఇంటికి వెళ్తారు. అప్పుడు వనిత, వదినా, నీకు నిన్న మాయగౌని యొక్క శక్తులు చూపిస్తానని చెప్పాను కదా, ఈరోజు చూపిస్తాను చూడు అని అంటుంది. ఇంతలో అక్కడికి చిత్ర కూడా వస్తుంది. చిన్నమ్మా, మీరు ఇలా వచ్చారేంటి, నాతో ఏమైనా అవసరం పడిందా అని అంటుంది. అవునమ్మా చిత్ర, నీతో నిజంగానే అవసరం పడింది. మా ఇంట్లో అస్సలు బాగాలేదు తల్లి, నా బిడ్డకి పాలు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా అయిపోయాయి అని అంటుంది. అదేంటి చిన్నమ్మా, మీ దగ్గర డబ్బులు అయిపోవడం ఏంటి? మీకు చాలా ఆస్తులున్నాయి కదా, బాబాయ్ కూడా 2 చేతులు సంపాదిస్తూనే ఉన్నాడు కదా. ఏం సంపాదనో ఏమో అమ్మా, మా ఆయన సంపాదించే డబ్బులు ఆయన ఖర్చులకే అయిపోతున్నాయి. ఈ మధ్య ఆయన ఇంటిని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు, పిల్ల అన్యాయం అయిపోతుంది. అందుకే కదమ్మా నీ దగ్గరకు వచ్చింది. నీ దగ్గర ఏదో మాయాగౌనుందంట కదా, దానితో నువ్వు ఊర్లో వాళ్ళందరికీ అవసరం పడినప్పుడు సహాయం చేస్తున్నావంట కదా, నాకు కూడా ఏదైనా సహాయం చేస్తావేమో అని నీ దగ్గరికి వచ్చాను. కాదనకుండా నా పాప కోసమైనా ఏదైనా ఒక సహాయం చేయి తల్లి అని అంటుంది. అలాగే అండి, నాకు చేతనైన సహాయం చేస్తాను. మీరు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం మళ్ళీ రండి, నేను ఏదో ఒక రకంగా మీకు సహాయం చేస్తాను అని అంటుంది చిత్ర. వీణ వనిత కొంత దూరం వెళ్ళి ఇలా మాట్లాడుకుంటారు. వదినా, మనం ఇప్పుడు వెళ్ళి తన కిటికీలో నుంచి చూద్దాం, తానేం చేస్తుందో తెలుస్తుంది అని అంటుంది వనిత. వీణ వనిత ఇద్దరూ కలిసి చిత్ర ఇంటి కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడు
చిత్ర మాయా గౌనేసుకుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఓ మాయా గౌను, ఈరోజు నీతో నాకొక అవసరం వచ్చి పడింది. వనిత చిన్నమ్మ ఆపదలో ఉందంట. తనకు నేనేమైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నా కోసం, వనిత చిన్నమ్మ కోసం నువ్వేదైనా సహాయం చేయగలవా అని అడుగుతుంది. వెంటనే మాయా గౌను నుంచి కొంత డబ్బు బయటకొస్తుంది. అది చూసిన వనిత మరియు వీణ ఎంతో ఆశ్చర్యపోతారు. సాయంత్రం ఏమీ తెలియనట్టు చిత్ర దగ్గరికి వస్తారు. చిత్ర వనిత దగ్గరికి వచ్చి కొంత డబ్బు చేతిలో పెట్టి ఇలా అంటుంది. చిన్నమ్మ, బాబాయికి తెలియకుండా ఈ డబ్బుని దాచుకొని పాప కోసం మాత్రమే వాడుకో అని అంటుంది. అప్పుడు వీణ, ఉన్న పళంగా నీకింత డబ్బు ఎక్కడదమ్మా అని అడుగుతుంది. అందుకు చిత్ర, ఒకరోజు ఒక స్వామీజీ నా చేతికి గాజులు తొడిగి ఈ మాయాగౌనిచ్చాడు. ఇది ఒక మాయాగౌను, అవసరముందని నేనేది అడిగితే అది నాకిస్తుంది అని చెప్తుంది. వెంటనే వనిత వీణ కలిసి చిత్ర దగ్గర ఉన్న మాయాగౌనిని తీసుకుని పారిపోతారు. అప్పుడు వనిత, వదిన, ఇప్పుడు ఈ మాయాగౌను మనకి సొంతం, నీకు ఏం కావాలంటే అది కోరుకో అని అంటుంది. అందుకు వీణ, నాకు చాలా బంగారం మరియు డబ్బులు కావాలని అంటుంది. కానీ అందులో నుంచి ఏమీ రావు. రాకపోగా మాయాగౌను వాళ్ళ చేతి నుంచి మాయమైపోతుంది. మాయాగౌను మాయమైపోవడం చూసి వనిత వీణ ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడు వనిత, మన అత్యాశకు తగిన ఫలితం దక్కిందోదినా. ఈ మాయాగౌను ఎవరి దగ్గరుండాలో వాళ్ళ దగ్గరే ఉండాలేమో అని అంటుంది. చిత్ర మాయాగౌను గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నా దగ్గరున్న మాయాగౌనుని చిన్నమ్మ ఎత్తుకెళ్ళింది. అది నిస్వార్థంగా ఉపయోగిస్తే తప్ప ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియదు. అత్యాశకు పోయి దాన్ని ఉపయోగిస్తే అది మాయమైపోతుంది. ఇన్ని రోజులు మాయాగౌను సహాయంతో ఎంతోమంది పేదలకి సహాయం చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఎలా సహాయం చేయాలో ఏమో. నా దగ్గర సహాయం చేయడానికి ఒక్క రూపాయి కూడా లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చిత్రకి స్వామీజీ మాయాగౌనుతో పాటు ఇచ్చిన గాజులు గుర్తుకొస్తాయి. వెంటనే వెళ్ళి వాటిని వేసుకుంటుంది. నా మాయాగౌను పోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది. వెంటనే తన దగ్గరికి మాయాగౌను ప్రత్యక్షమవుతుంది. వామ్మో, స్వామీజీ ఇచ్చిన ఈ గాజులు కూడా మాయాగాజుల్లాగానే ఉన్నాయి. తలుచుకోగానే మాయాగౌను ప్రత్యక్షమైంది. వీటితో మళ్ళీ నేను సహాయం చేయగలను అని అనుకుంటుంది.